ఇప్పుడు 60 రోజులు ప్రతి పార్లమెంట్ 10 రోజులు మైపోబాద్ పార్లమెంట్ పూర్తి చేసుకొని భద్రాచలంలో 100 కిలోమీటర్లు పూర్తయింది భద్రాచలం కంప్లీట్ చేసుకొని వరంగల్ పార్లమెంట్కు వచ్చా నిన్న పాలకూర్తయింది ఇయల వర్ధన పే చేస్తున్నా నెక్స్ట్ 10 రోజులు వరంగల్ పార్లమెంట్ ఆ తర్వాత 10 రోజులు కరీంనగర్ పార్లమెంట్ ఆ తర్వాత 10 రోజులు ఆదిలాబాద్ పార్లమెంట్ ఆ తర్వాత 10 రోజులు నిజామాబాద్ పార్లమెంట్ ఆ తర్వాత 10 రోజులు జహీరాబాద్ పార్లమెంట్ అంటే 6 పార్లమెంట్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు 60 రోజులు ప్రజల నుంచి అంటే విజువల్ చూస్తా ఉన్నాం ప్రజల నుంచి అయితే ఒక భారీ స్పందన అయితే కనిపిస్తాం అది రేవంత్ రెడ్డిని చూస్తాందుకు వచ్చి పొందిన స్పందన లేకపోతే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఖచ్చితంగా అధికారాన్ని కట్టబెట్టాలని కసితో వచ్చిన రేవంత్ రెడ్డి చూడడం అనేది కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టడం అనేది కొంచెం ముందుకెళ్ళాక తెలుస్తది ఇప్పుడు ప్రభుత్వాన్ని వితరేకిస్తూ చంద్రశేఖర్ విధానాలను తీవ్రంగా తప్పుబడుతూ వీళ్ళందరూ బయటికి వస్తారు ఇప్పుడు మీరే చూసిరు కొర్నాట్ చేసుకున్న ఆడపిల్లల్ని కలిసిన మహిళల్ని కలిసినాం గ్రామంలో పెద్దోళ్ళని కలిసినాం యువకులను కలిసినాం వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చేతుల ఎట్లా మోసపోయిండ్రు ఎట్లా నష్టపోయిండ్రు మాటిచ్చి ఎట్లా మోసం చేసిండు ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ సో ఈ యాత్రలో నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్పేది నేను ఎక్కువ వింటున్నా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకు దాదాపుగా 10 గంటలు వాళ్ళు ఏమేం చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు ఏంది ఈ బాధలకు పరిస్కారం ఏంది ఈ బాధలకు కారణం ఎవరు ఇవి అవగాహన చేసుకొని సాయంత్రం 20 నిమిషాలు నేను మాట్లాడుతున్నా సో ఉదయమంతా నన్ను కలిసిన వాళ్ళు నాతో నడిచిన వాళ్ళు సాయంత్రానికంతా అక్కడ చేరుకుంటారు అందుకే స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెడుతున్నాం బహిరంగ సభలు అట్లా చేస్తలేము ప్లస్ ఆర్గానిక్ జనాలు ఆ రేంజ్లో వస్తున్నారు అంటే ఇది ఆర్గానిక్ అంటే మనం ఏదో మొబిలైజ్ చేసుడు పండు పెట్టుడు ఇది చేస్తలేం మామూలుగా బహిరంగ సభలు పెడితే ఏం చేస్తాం గ్రామ గ్రామంలో ఇన్ఛార్జీలు వేస్తాం గ్రామంలో ఎన్ని పనులు వస్తాయో అంచనా వేసుకుంటాం ఆ పనులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇవన్నీ చేస్తాం బహిరంగ సభలు దీంట్లో ఏం తెలియదు మా టెంట్ గుడారాలు మేము తెచ్చుకుంటున్నాం తప్ప మా తిండి కార్యకర్తలు తిండి మంచినీళ్ళ కాడి నుంచి మీటింగ్ల కాడికి జనాల వరకు లోకల్ ఉన్న వాళ్ళే వాళ్ళు దోషిన ఇది వాళ్ళు ఏతుకొని వస్తారు అంటే ఒక కార్యకర్త 10,000 20,000 మా ఊర్లో 4 బండ్లు పెట్టుకున్నాడో ఎవరికి వాళ్ళు సైకిల్ మోటార్ల మీదనో ఎవరికి వాళ్ళు ఇంత భోజనం పెట్టుడో అంటే కంప్లీట్గా నేను ప్రజల్ని భాగస్వామ్యం చేయదలుచుకున్న యాత్రల దాంతో ఏంటంటే వాళ్ళకు ఒక ఓనర్షిప్ వస్తుంది అంటే మా పార్టీ అను అరే నేను యాత్రకు పోతున్నాను యాత్రలో నేను కూడా ఇంత బాధ్యత తీసుకుంటే అనేది వస్తే రేపు రేపు ఇది పార్టీకి ఒక బలం ఏర్పడుతుంది సో ఆ విధంగా ముందుకెళ్తున్నాం యాత్రలో